నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వర్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారు. సార్ నమస్కారం. నమస్కారం. మీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి దుబాక ఎన్నిక గెలుపు కొరకు మీరు కృషి చేస్తామన్నారు. మీరు గతంలో కేసీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉన్నారు. టీడీపీ పార్టీలో ఒక మంత్రిగా, అలాగే కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉండి కేసీఆర్ గారితో పాటు చాలా వరకు ప్రయాణం చేయడం జరిగింది. ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా వ్యూహాలు పన్నుతాడు అనేది మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది. ఈ ఉప ఎన్నికను కూడా గెలవడానికి సాయశక్తుల అల్లుడి ద్వారా చేస్తున్నాడని చెప్పేసి ఒక వాదన ఉంది. వాటిని ఎట్లా తిప్పికొడతా ఉన్నారు, ఎటువంటి వ్యూహాలు వేస్తూ ఉన్నారు, మీ అభ్యర్థి గెలుపు కొరకు ఎలా కృషి చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేసి 6 సంవత్సరాలు అయింది. మొదలు ముఖ్యమంత్రి కాక మొదలు ఏవైతే వాగ్దానాలు చేసినారో ఫస్ట్ టర్మ్లో ఆల్మోస్ట్ 10% వాగ్దానాలను కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు, నెరవేర్చలేకపోయినారు. దాని తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా అవే వాగ్దానాలను రిపీట్ చేసి ఇప్పుడు ఇప్పుడిప్పుడే పుట్టిన పిల్ల ఇది, 5 సంవత్సరాలే అయింది కాబట్టి ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి, అందుకే కొన్ని చేయలేకపోయినామని చెప్తే మాయమాటలు చెప్పి జనాన్ని మళ్ళీ నమ్మించారు. నమ్మించడంతో పాటు ఆయన కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను గవర్నమెంట్ డబ్బులతోని ఎలక్షన్ ఫండ్ ఆయన చాలా టెక్నికల్గా రేపు ఎలక్షన్ ఉన్నది అనగా ఆ అకౌంట్లలో డబ్బులు వేసేసిండ్రు. జనరల్గా ఎలక్షన్ అవుతుంటే అభ్యర్థులు ఓట్ల కొరకు డబ్బులు ఇస్తారు, మందిస్తారు, రకరకాలుగా టెక్నిక్లు అన్నీ ఉపయోగం చేస్తారు. కానీ కేసీఆర్ 2వసారి ఎలక్షన్ పోయినప్పుడు గవర్నమెంట్ డబ్బులతోనే ఓట్లు కొనేసే ప్రక్రియ టెక్నికల్గా లీగల్గా ఓట్లు కొనేసేసిండ్రు, లీగల్ ఓట్లు. ఆ విధంగా ఆయన 2వసారి కూడా ఎన్నికల్లో గెలిచిండు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి, బై ఎలక్షన్ నిజంగా కూడా అది దురదృష్టకరం, రామలింగారెడ్డి చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నికలు. దీంట్లో కూడా ఈరోజు వాళ్ళు ఆ పాత టెక్నిక్స్, కొత్త టెక్నిక్స్ గెలవాలి, ఖచ్చితంగా గెలిస్తేనే మేము రాపు మనుగడ ఉంటుంది అనే కోణంలో ఈరోజు డబ్బులతోనే ఎలక్షన్ చేసుకుందాం అనుకుంటున్నారు. మేము చాలా ప్లేస్లలో చూస్తున్నాం. ఈరోజు మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మా జనరల్ సెక్రటరీ, కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్ ఠాగూర్ గారు ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా సీనియర్ లీడర్స్ని అందరినీ కూడా ఒక్కొక్క బూత్కు ఇన్ఛార్జ్గా వేసి మీ యొక్క అనుభవాన్ని పూరా ఎన్నికల్లో ఉపయోగం చేయాలి, తర్వాత మీరే అక్కడ సర్పంచ్, ఆ గ్రామానికి సర్పంచ్గా నిలబడ్డట్టు పనిచేయాలని చెప్పేసి పంపించిన పరిస్థితుల లోపల మీరు అన్నట్లు కేసీఆర్ గారు ఏమేమి టెక్నిక్లు ఎన్నికల్లో గెలవడానికి ఏమేమి టెక్నిక్స్ చేస్తారో అనేది నాకు, నేను చాలా దగ్గరగా ఆయనతో కలిసి ప్రయాణం చేశాను ఎన్నికల్లో, కానీ అనేక ఎన్నికలు చేసినాం ఆయనతో కలిసి. ఎన్నికల్లో మేము కూడా నిలబడ్డాం, తర్వాత అనేక మీటింగులు చేసినాం. ఆ మీటింగ్లు ఎట్లా చేస్తారు, జనాన్ని ఎట్లా రప్పిస్తారు, తర్వాత ఆ జనా ఆ మీటింగ్ కావడానికి డబ్బులు ఎట్లా పోగు చేయాలి, ఇవన్నిటి కూడా నేను చాలా దగ్గరగా మూవ్ అయినా. అయితే ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్న పరిస్థితులలో ఈ ఎన్నికల్లో మాత్రం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, గ్రామాలలో నేను ఆల్మోస్ట్ ఈ మండలి ఇన్ఛార్జ్గా ఉండి అన్ని గ్రామాలు తిరిగిన సార్, వాళ్ళు పబ్లిక్లకు పోయి ఇంటింటికి పోయి ఓటు అడుగుదామనే దీంట్లో లేరాలు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఓట్లు మాకు అవే పడతాయి, మేము మా టెక్నిక్ ఉపయోగం చేసుకొని ఓట్లు వేసుకుందాం. ఏం టెక్నిక్ ఉపయోగించినారు సార్? ఏం టెక్నిక్ అని అంటే డబ్బులు ఇస్తారు. తర్వాత రెండోది ఏంటంటే, వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నది ఏంటంటే, ఒకవేళ టీఆర్ఎస్కు కారు గుర్తుకు ఓటు వేయకుంటే మీ పెన్షన్లు పోతాయి, లేకపోతే మీకు వేసే రైతుల బంధు స్కీమ్ మీకు రాకుండా పోతుంది అని చెప్పేసి ఇక్కడున్న కార్యకర్తలు, ఇప్పుడు హరీశ్వరరావు లెవెల్లో లేకపోతే ముఖ్యమంత్రి లెవెల్లో కూడా చెప్పలేకపోవచ్చు, కానీ కిందోళ్ళందరూ కూడా ఈ మాట చెప్తున్నారు, భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మీరు ఇచ్చే డబ్బులు
మీ సొంతమీ కావు గవర్నమెంట్ ట్యాక్స్ రూపకంగా కలెక్ట్ చేసిన డబ్బులే మీరు ఇస్తున్నారు కాకపోతే ఒకడు ఇస్తాడు ఒకడు ఇయ్యడు ఒకడు ఇంకో రకం ఇస్తాడు ఇంకో ముఖ్యమంత్రి ఇంకో రకం ఇస్తాడు అనే వాదన యువకుల్లో వచ్చింది కాబట్టి ఈ రోజు వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా లేకపోతే పెన్షన్ ఇస్తామని ఓట్లేసే పరిస్థితులు అలా లేరు ఖచ్చితంగా ఈ రోజు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో జరిగిన పరిపాలన గతంలో ఎట్లయితే రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అదే విధంగా ఇందిరాగాంధీ చనిపోయి ఇన్ని రోజులు అయ్యింది గ్రామాలలో ఇందిరాగాంధీని ఇప్పటికీ కూడా గుర్తు చేస్తున్నారు ఇందిరాగాంధీ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయని అంటున్నారు ఈ రోజు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఆరు సంవత్సరాలు అయ్యింది ఒక్క దగ్గర కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు కానీ ఇందిరాగాంధీ ఇచ్చిన ఇండ్లు ఇగో ఇవి ఉన్నాయి మొన్న ఇక్కడ ఎడ్లబండ్లు స్కీమ్ పోయి చాలా రోజులు అయింది కానీ మాకు ఎడ్ల బండ్లు ఇచ్చి ఆ రోజు మా వ్యవసాయాలు బాగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాకు పనిచేసిందని చెప్పేసి మేము ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్కే ఓట్లు వేస్తామని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితులు ఉన్నాయి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గానికి ముత్తనరెడ్డి గారు అంటే టీడీపీ నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించి కొన్ని కార్యక్రమాలు చేశారు అభివృద్ధి వైపు నడిపించారని చెప్పేసి ఒక ఉంది అలాగే సూలిపేట రామలింగారెడ్డి గారు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి అభివృద్ధి చేశాడు ఇంక మరొకసారి అవకాశం ఇస్తాగిన ఈ నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దామని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పుకొస్తున్నారు కదా అయితే హరీష్ రావు చెప్పే మాటలకు ఒక్కటే బెస్ట్ ఎగ్జాంపుల్ నా తర్వాత డాక్టర్ సంజయ్ రెడ్డి గారు కూడా మీకు చెప్తాడు హరీష్ రావు ఈరోజు ఏదైతే కథలు చెప్తా ఉన్నాడో గతంలో కూడా బై ఎలక్షన్ నారాయణఖేడ్లో జరిగినప్పుడు నా నియోజకవర్గము ఒక కన్ను అయితే నారాయణఖేడ్ కూడా ఒక కన్ను నేను అంత డెవలప్ చేస్తా అని చెప్పేసి అక్కడ వాగ్దానాలు చేసి నేను మొన్న టీవీలో చూసిన ఒక వాగ్దానాలన్నింటినీ కూడా నేను కంప్లీట్ ఫుల్ఫిల్ చేసిన అని అన్నాడు అక్కడ ప్రజలను అడిగితే తెలుస్తుంది ఎన్ని వాగ్దానాలు చేసినావు ఎన్ని ఫుల్ఫిల్ అయినాయని చెప్పి ఎన్ని కంప్లీట్ అయినాయని చెప్పి చెప్తే అర్థమవుతుంది కానీ ఆయన ఇప్పటి వరకు కూడా ఆ రోజు చేసిన వాగ్దానాలు 80% ఇంకా కానిలేదు ఎవరినైనా 20% ఏదన్నారు చిన్న చిన్న రోడ్లు ఏమన్నా వేసిండొచ్చు కానీ అది ఈరోజు మేము పబ్లిక్కు చెప్తా ఉన్నాం పర్టికులర్గా ఈ మండలంలో మేము అందరికీ చెప్పినాం ఆయన హరీష్ రావు చెప్పే ఈ కథలు హరీష్ రావు చెప్పే వాగ్దానాలు అన్నీ కూడా సొల్లు కబుర్లు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు కాబట్టి ఇగో మేము బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మా సంజీవ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు తనే పోటీ చేసిన నేను పోటీ చేసిన ఆ రోజు చెప్పిన కథ ఈ రోజు వరకు కూడా ముగించలేదు ఆ రోజు చెప్పిన వాగ్దానం ఈ రోజు వరకు కూడా చేయలేదు కాబట్టి ఆయన వాగ్దానాలను మీరు నమ్మొద్దు వాళ్ళు జూటమాటలు చెప్తారు అబద్ధాలు చెప్పి ఓట్లేసుకుందామనే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం పబ్లిక్ కూడా అర్థమైంది అది చంద్రశేఖర్ గారు మీరు ఇన్ని చెప్పుకొస్తా ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏ ఎన్నికైనా ఉప ఎన్నికైనా ఏ ఎన్నికైనా అది జిహెచ్ఎంసీ అయినా ఉండొచ్చు మన చివరిగా జరిగినటువంటి హుజూర్నగర్ ఉప ఎన్నిక అవచ్చు ఏ ఎన్నికైనా ప్రజలు టీఆర్ఎస్ అయిపోయి ఉంటా ఉన్నారు మీరు గిట్లా అంటే కోవిడ్ క్రైసిస్లో ప్రభుత్వం వైద్య సదుపాయాలు అందించడం విఫలమైంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైంది రైతులను సరిగా ఆదుకోవట్లే ఇట్లా చాలా సమస్యలు సాల్వ్ చేయట్లే పరిష్కరించట్లే టీఆర్ఎస్ గవర్నమెంట్ పీడిత పేద ప్రజల వైపు ఉండట్లే అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు అయితే మీ మాటలు నమ్ముకోకుండా కేసీఆర్ గారి వైపే ఉంటా ఉన్నారు మీరు ఎన్ని చెప్పినా అసలు స్పందించను కూడా స్పందించుకోకుండా ఎన్నిక అయిన తర్వాత ఫలితం ఏర్పడిన నాడు విజయం సాధించిన తర్వాత ప్రెస్ ముందర పెట్టి వాళ్ళు చిల్లర ఆరోపణలు చేశారు వాళ్ళ వైపు ప్రజలు లేరు నాకు ప్రజలు పట్టం కడతా ఉన్నారు నన్ను మద్దతు తెలుపుతున్నారు నేను మంచిగా పరిపాలించుతున్నా అని చెప్పి చెప్పుకొస్తున్నాడు మంచిగా పరిపాలన చేస్తున్నాడు అనే దానికి ఇప్పుడు జిహెచ్ఎంసీ చెప్పిన మీరు జిహెచ్ఎంసీలో ఎట్లా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి మొత్తం 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోని అనరాని మాటలు అన్నాడు ఎలక్షన్ వస్తే మొత్తం పర్సంటేజ్ తీసిండ్రు హైదరాబాద్లో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారని పర్సంటేజ్ తీసి ఆంధ్రానికి ఎవరికన్నా కాళ్ళకు ముళ్ళుగుచ్చుకుంటే నా పండ్లతో వీక్త అన్నాడు అగో ఇసంటి ఫాల్తు టెక్నిక్ యూజ్ చేసి వాళ్ళని బోల్తా కొట్టించేసి ఓట్లు వేసుకున్నారు ఇవి కాకుండా కూడా సెకండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వరకు ఆయన విపరీతమైన డబ్బులు సంపాదించాడు ఆయన చాలా కరువులు ఉండే మనిషి పైసల కరువు అంటే అసలు సామాన్య మానవుడు కూడా డబ్బుల కరువు చూడలేకుండొచ్చు ఒకరు ఎవరినైనా జనాలకి వెళ్ళి ఒక వ్యక్తిని తీసి ఇక్కడ పక్కకు పెడితే ఆయన కరువు డబ్బుల కరువు ఈయన కరువు పెడితే ఈయన కరువే ఎక్కువ కేసీఆర్ కరువే ఎక్కువ అసంటోనికి
అది కలిసి వచ్చి తర్వాత ఆంధ్రోళ్ళని అందరినీ ఈ కాంట్రాక్ట్లన్నీ ఆంధ్రోళ్ళకి ఇచ్చేసి తెలంగాణకి ఇస్తే మళ్ళా ఏడ ఎప్పుడో అప్పుడు నేను నాకు డబ్బులు ఇచ్చిన అంటడేమో అని చెప్పేసి మొత్తం ఉన్నలేని పనులన్నీ కాంట్రాక్టర్లన్నీ కూడా ఆంధ్రోళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చెప్పారు చెప్పినా కూడా ఎవడు నమ్మడు మళ్ళా ఈ వాడి మీద ఉల్టా చెప్తాడు హే వాడు నాకెందుకు ఇచ్చిండు అంటాడు కానీ అదే ఇప్పుడు తెలంగాణ గట్టి ఇచ్చిండు అనుకోండి ఇస్తే వాడు బాజాబ్తా చెప్తాడు నమ్మిపిస్తాడు ఇంక డబ్బులు ఇచ్చిన అంటాడు అట్లా ఆ డబ్బులు సంపాదించేసుకొని ఎన్నికల్లో పెట్టేసి కొన్నాడు లేకపోతే ఇంతమంది కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు పుట్టిగానే పోతారా డబ్బులు లేని లేకపోతే ఆడ ఏమన్నా బెల్లం ఉన్నదా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర వాళ్ళంతా డబ్బులు తీసుకునే పార్టీ మారినారు డబ్బులు తీసుకునే కాదు ఇంకా అడ్డమైన గడ్డి తిని పార్టీ మారినారు